హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు, బిగ్ బాస్లు మనం వెనక లేకపోతే తొక్కేస్తారు లేదా ఆదరణించరు, ఎదగని ఎవరు అని ఒక ప్రచారం మనలో ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విజయ్ దేవరకొండ హీరోగా ఈనాడు ఉన్నటువంటి ఆయన రికార్డ్స్ ఏంటో మనకు తెలుసు. ఎలాంటి బిగ్ బాస్ వెనక గాడ్ ఫాదర్ లేకుండా ముందుకు వచ్చినటువంటి ఆ విజయ్ దేవరకొండలో ఆయన ఎదగకుండా కొందరు ప్రయత్నం చేశారని కొందరు వాదన ఉంది. అయితే విజయ్ దేవరకొండతో పాటు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు విజయ్ ఆనంద్ కూడా హీరోగా నటించడం, బేబీ లాంటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే నిజంగా ఇండస్ట్రీలో ఈ తొక్కు వేయడాలు లేదా కిందికి లాగడాలు ఏమైనా జరిగాయా, ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మీద ఏమైనా జరిగిందా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఇమ్మండి రామారావు గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సినిమా ఇండస్ట్రీలో కులవాదన ఒక రకంగా ఉంది. మన కులవాడైతే ప్రోత్సహిస్తున్నారని ఒక మాట, దాంతోపాటు ఎవరికైనా అవకాశాలు రావాలన్నా, ఎవరంటే బాగా ఎదగాలంటే మన వాళ్ళు అంటూ ఒక పెద్ద తలకాయ పెద్ద చెయ్యి ముందుండాలని అనడంతో పాటు, ఒకవేళ తమకు ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఎదుగుతుంటే తొక్కివేస్తారు, అంత ఎదగనియ్యరు అని అంటుంటుంటారు. ముఖ్యంగా ఈ వాదన ఇప్పుడు కొత్తగా విజయ్ దేవరకొండ విషయంలో, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ విషయంలో వచ్చింది. ఇది నిజమేనా? సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అలాగే ఉంటుందండి. సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మీకు పెట్టుబడులు అందరూ కలిసి 1,00,000 రూపాయల సినిమా తీసే రోజులు వేరు. నేను సినిమా తీసినప్పుడు ముద్రలు చీరలు నెగిటివ్ ఏమో 5 లాక్స్ అయింది. నెగిటివ్ అంటే ఫస్ట్ కాపీ కాస్ట్ 5 లాక్స్ అయింది. అదే ఇప్పుడు సినిమా 5 క్రోర్స్ అవుతుంది. ఇప్పుడు 5 లాక్స్ అయినప్పుడు ఎవడు పట్టించుకోడు. మీకు అర్థమైందా? ఇప్పుడు 50 ఎకరాలు 1,00,000 రూపాయలు ఇచ్చేసినట్టయితే 50,000 ఇచ్చారనుకోండి, 50 ఎకరాలు, ఆ నేల మీద ఎవరి మనసు ఉంటుందండి? 1,000 రూపాయలు 1 ఎకరం వచ్చింది, దానిలో 1/2 ఎకరం పోతే వచ్చిన నష్టం ఎంత? 500 కాస్ట్ అవుతుందన్నమాట. దానిలో నష్టం మనకేముంది అనుకుంటారు. కానీ 1 ఎకరం ఎప్పుడైతే 10 కోట్లు అయిందో, అబ్బో అంగుళాలు అంగుళం పోయిన ప్రాణాలు అక్కడే తలకాయలు పోతున్నాయి, లేచిపోతున్నాయి. ఇప్పుడే పడవలు వివాదాలు కొత్తగా లేని కొత్త వివాదాలు సృష్టి అది అంటే ఎలాగైతే భూ వివాదాలు వస్తాయో సినిమాల్లో కూడా నెగిటివ్ తక్కువ, అంత కలిసి 35 లక్షలు 40 లక్షలు 50 లక్షల్లో సినిమా అయిపోతే 2 రోజుల్లో దాని డబ్బు వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు అయిందో దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే సినిమా పకడ్బందీగా రిలీజ్ చేయాలి, దాన్నేమో ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి, మార్కెటింగ్లో అన్ని ఏరియాస్ మనం చూసుకోవాలి. అది లేకపోయినట్టయితే ఇంటర్లింక్ అండి ఇదంతా. ఈ సినిమా కానీ ఇక్కడ బాగలేదు అనేటువంటి టాక్ వస్తే ఓటీటీ మరి రాదు, వారు కొనరు, తక్కువ కొంటారు అన్నమాట. అందువల్ల విదేశాల్లో కూడా తక్కువ కొంటారు, ఆ మ్యూజిక్ తాలూకు కాస్ట్ కూడా తక్కువకి ఇస్తారన్నమాట. ఓవర్సీస్ మార్కెట్లో మన పెద్ద డబ్బులే రావు. అక్కడ ఆ థియేటర్స్లో ఆడించిన దానికి వచ్చిందానికి అలా సరిపోతాయి అనుకోవడం తప్ప ఎలాగుంటుంది. కానీ తక్కువ కాస్ట్తో సినిమా తీసినప్పుడు ఆ డబ్బులు పెద్ద సమస్య కాదు. అది ఎక్కువ కాస్ట్లో సినిమా తీస్తే కొనుక్కున్న వాళ్ళకి నష్టం. కొనుక్కున్న వాళ్ళేమో మా సినిమాను చూడండి, టామ్ టామ్ వేసినా ఎవరు కొనరు, చూడరు కదండి. సినిమాలో సబ్బు ఉండి సినిమాలో సత్తా ఉంటే చూస్తే కానీ చూడరు కదా. అలా అది కొంత అయినట్టయితే విజయ్ దేవరకొండని నెక్స్ట్ 2 ప్రభాస్ అనే ప్రమోట్ చేశారు కొంతమంది, చాలా మంది. అంటే విజయ్ దేవరకొండ బాబు మనమే రాసాం చాలాసార్లు. ఎందుకంటే అంత హ్యాపీగా అంటే అంత అంటే పర్సనాలిటీ ఉందన్నమాట. ఎప్పుడైతే నెక్స్ట్ 2 ప్రభాస్ అని రాసామో ఇంకంతేనండి అయిపోయింది. విజయ్ దేవరకొండ సినిమా అంటే ఒక రిలీజ్ అవ్వకముందే ఒక వర్గం దృష్టిలో పెట్టుకుంది. ఇప్పుడు మనం శోభన్ బాబు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి నెమరు వేసుకుందాం. ఆయన ఏం చెప్పాడంటే, రామారావు నీకు తెలీదు, ఇక్కడ సినిమాకి క్లాప్ కొట్టగానే కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, ఫ్లాప్ కొడతారు వాళ్ళు. కనుక క్లాప్ కొట్టగానే సినిమా తయారవ్వాల్సిన అవసరం లేదు, ఫ్లాప్ అనేస్తారంటే కన్ఫర్మ్ చేస్తారు. అలా ఆ లెక్క ప్రకారంగా సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ టాకు
బాగా స్ప్రెడ్ చేస్తారండి. ఆ సినిమాకి వెళ్తే తలకాయ నొప్పి రెండు అమృతాజన బోట్లు తీసుకెళ్ళండి, ఊరిని ఓటు తీసుకెళ్ళండి, ఇలాగలా రకరకాలుగా ట్రోల్ చేస్తారన్నమాట. ఇది పాపం అండి. నేను వీడియో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒకరు పట్టుకోవడం అన్యాయం అండి. సినిమాకి వెళ్ళండి, బాగుంటే చూడండి, బాగుంటే ఎంకరేజ్ చేయండి, సినిమా పరిశ్రమ మిమ్మల్ని నిలబెట్టండి. అంతేకాని సినిమా పరిశ్రమలో ఆ సినిమా వచ్చిన తర్వాత బాగుందో బాగలేదో చూడకుండా మీరు ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా 100 మంది దగ్గర దగ్గర సినిమా యూనిట్ అంటే 100 మంది, 100 మంది తాలూకు ఆకలి ఆకలి మంటలకి మీరు కారణభూతులు అవుతారు. ఆ విషయం గమనించాలని ప్రార్థిస్తున్నాను. నేను చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది. మన విజయ్ దేవరకొండ అదే జరిగిందన్నమాట సినిమా. ఇంకా జోగు ఏంటంటే సినిమాకి నష్టం రాలేదు. సినిమాకు 120 crores అయినట్టే, నేను సినిమా 135 కోట్ల మార్కెట్ అయింది. అయితే నిన్న లైగర్ కానీ అంతకుముందు ట్యాక్సీ వాళ్ళ ఇట్లాంటి అన్ని ఫెయిల్ అవ్వడానికి కారణం కొంచెం ఈ మాయాజాలం అంటారా? ఈ మాయాజాలం అండి. తర్వాత ఆ సినిమా ఇన్ఫ్యాక్ట్ నష్టపోలేదండి. ఆ సినిమా 100 కోట్లు 105 కోట్లు 115 కోట్లు అయితే 135 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ఒక కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఆసామి చెప్పాడు అన్నమాట. అప్పటికే నష్టం లేదు, వ్యాపారం అయిపోయింది. ఆ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసింది, కానీ ట్రేడింగ్లో ఎక్కువ అమౌంట్ కొన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వడం కోసం ప్లాన్ చేశారన్నమాట. దానికి బేబీ సినిమాకి ఏం చేశారు, చాప కింద నీరులాగా ఎక్కడ ఏమి అనుకోకుండా వచ్చింది, డామినెంట్ బ్లాస్ట్ అయింది, సినిమా హిట్ అయింది. దీని మీద ఊహాగానాలు లేవు కదా. పైగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఉన్నాడు కదా, యాక్ట్ చేసిన సినిమాని సక్సెస్ అవుతాయి అనుకున్నాడు. కానీ ఒక్కసారి విజయ్ దేవరకొండకేమో గీత గోవిందం ఎలా సక్సెస్ అయిందో, ఇది ఎలా సక్సెస్ అయింది. గీత గోవిందం తోటి ప్రేక్షకుల్లోకి ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకంటే కొంచెం అంతకుముందు సినిమా మీద నెగిటివ్ ఉండేది. అవునవును. సో దీంతోటికి పాజిటివ్ వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్గా అవునవును. ఎప్పుడైతే మార్క్ పడుతుందో వీళ్ళు భయపడ్డారని చెప్పు. అవునవును. చాలా అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ టాక్ స్ప్రెడ్ చేయడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చపోతే యూఆర్ నాట్ ది బెరామీటర్. ఎందుకంటే మీరు ప్రామాణికత కాదు కదా. సరైన దానికంటూ కొంతమంది ఉన్నారండి, కుహనా జర్నలిస్టులు కాదు, కుహనా మేధావులు కాదు. జర్నలిజం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ జాబ్. ఆ జర్నలిజం అనేది వాళ్ళు మొల్లపూడి వెంకట్రావు గారు ఆయన రివ్యూలు రాసేవారు అన్నమాట. తర్వాత నేను రాస్తుండగా మొల్లపూడి వెంకట్రావు గారే రమణ గారే నా దగ్గర అయ్యారు. అంటే ఒక వ్యక్తి ద్వారా కబుర్ చేసి దగ్గర అయ్యాం మేము. అలాగే జర్నలిజంలో ఈ అంటే విమర్శలు రాయడం మాత్రం మాటలు కావు, మన నోటుకు వచ్చింది చెప్పడం కాదు. అక్కడ జనం ఏమనుకుంటున్నా చెప్పాలి, ఆయన సబ్జెక్టు పరంగా ఎలా ఉందో చెప్పాలి, సాంకేతిక పరంగా ఎలా ఉందో చెప్పాలి. మనం చెప్పిన దాన్ని 200,000 మంది 200,000,000 మంది ఆమోదించాలి. అదే జర్నలిజం కానీ మన నోటికి కళ్ళు తాగిన కోతిలాగా ఆపై నిప్పుల మీద తొక్కినట్టుగా పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తిట్టుకుంటారు. చూస్తున్నాం కదా, వన్ సైడెడ్గా ఉండకూడదు కామెంట్స్. ఎప్పుడు బయాస్గా ఉండాలి, లాయల్గా ఉండాలి, ఎవరి తప్పు వారు తెలుసుకునేలాగా ఉండాలి. ఒక మీరు అనుభవస్తులు చెప్పారంటే అరే ఇది నాకు తట్టలేదు ఏమిటి అనిపించాలి అనమాట. అది మనకు కావాలి. కానీ నోటుకు వచ్చింది మాట్లాడిస్తే మనల్ని జర్నలిస్ట్ అని ఎలా పిలుస్తారండి వాళ్ళు పిల్లలు? ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే విజయ్ దేవరకొండ మళ్ళీ ఖుషితో మళ్ళీ జాబ్ పాటు కొట్టబోతున్నాడు. ఆనంద్ కూడా చిన్న సినిమాలు వరుసగా వస్తాయి. ఆ ఖుషి తాలూకు రిజల్ట్ చూసిన తర్వాత ఇంకో 2 పెద్ద ప్రొడక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను, విజయ్ దేవరకొండ డెఫినెట్గా మనకున్న టాప్ మోస్ట్ హీరోల్లో ఒకటిగా అవుతాడు. థ్యాంక్ యూ అమ్మా.